నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో స్థానిక బస్టాండు సెంటర్ వద్ద గత 15 రోజుల నుంచి నీళ్లు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఎంత్రీ న్యూస్ లో కథనం వెలువడింది. దీనిపై ఎంపీడీఓ ప్రసన్నకుమారెడ్డి వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో ఆ నీళ్లను తొలగించారు. గత 15 రోజుల సమస్యను పరిష్కరించినందుకు ఎంత్రీ న్యూస్ యాజమాన్యానికి, ఎంపీడీఓకి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు గ్రామ సర్పంచ్ షేక్ జిలాని బాష, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.